హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ఆయన నామినేషన్ లో దాఖలు చేసినటువంటి అఫిడవిట్ లో ఆయన ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఆయన రాసింది ఎస్ఎస్ఎల్సి 1984 సెయింట్ జోసెఫ్ స్కూల్ నెల్లూరు. 84 లో ఇది అప్పటికి ఇంకా లేదు, ఎస్ఎస్ఎల్సి రాలేదు అనేటువంటిది నిపుణులు చెప్తున్నట్టు అనమాట. ఈ అంశానికి సంబంధించి అసలు ఏ విధంగా అతను రాశారు, అది నెక్స్ట్ జరగబోయేటువంటి పరిణామాలు ఏంటి దాని మీద అనే దానికి సంబంధించి మనతో మాట్లాడటానికి పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, వారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్ ప్రసాద్ గారు. నమస్కారం అండి. ఏం చెప్తారు సార్ పవన్ కళ్యాణ్ గారు దాఖలు చేసినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి? నాకు తెలిసి అతను ఎలక్షన్ పోరాడడానికి అతను డిస్క్వాలిఫై అవ్వడానికి ప్రయత్నిస్తారని నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే టెక్నికల్ ఎర్రర్ కింద రేపు మార్నింగ్ లోపల కరెక్ట్ చేసుకోవచ్చు, అది ఎస్ఎస్ఎల్సి కాదు, ఎస్ఎస్సి చదివాను, తిరగబడిపోయాను, ఏమన్న దానికి. కానీ ఫండమెంటల్ ఎర్రర్ ఒకటి ఉంది దాంట్లో. ఇతను 1971 లో పుట్టాడు, నాకు తెలిసి 15 సంవత్సరాలు వస్తాను కానీ ఒకటి 10th క్లాస్ ఎగ్జామ్ రాలేడు. ఈ నిజంగా అంత అపరమేధావు తను తిరగబడిపోయి ఆ బాల మేధావు అలా 12 ఏళ్ళకో 13 ఏళ్ళకో 10th క్లాస్ రాసి తిరగబడిపోయాడు అనుకుంటే చదువు సంజయ్ ఎప్పుడో ఎగ్గొట్టేశాడు. ఈ దరిద్రానికి తోడు ఒకసారి పరీక్ష కూడా తప్పాడు. అంటే 1971 పుట్టాడు, 15 ఏళ్ళు గడిపితే దగ్గర దగ్గర 1985-86 అయినా వేసుకుంటే ఒక సంవత్సరం ఎత్తుకెళ్ళిపోయింది కాబట్టి 86-87లోనే 10th క్లాస్ క్లియర్ అవ్వాలి. కానీ ఇప్పుడు 1984లో ఈ బాల మీద ఎలా పాస్ చేయడు? ఒకవేళ టెక్నికల్ ఎర్రర్ కింద దాన్ని కరెక్ట్ చేసుకుందామన్నా ఎడ్యుకేషన్ ఎర్రర్ ఎలా ఉంది? ద లెంత్ ఆఫ్ 15 ఇయర్స్ 1st క్లాస్ నుంచి 10th క్లాస్ చదవడానికి 15 సంవత్సరాలు నడివి. ఇది ఎవరికైనా నేనైనా ఇప్పుడు దగ్గర నాకు 50 సంవత్సరాలు ఉన్నాయి. తర్వాత ఈ ఎస్ఎస్ఎల్సి పియూసీ అలాంటివి నేను చదువుతున్నప్పుడు ఎత్తేశారు, దగ్గర దగ్గర 54 సంవత్సరాలు. ఈ బాల మీద ఒక 51 ఏళ్ళలో 52 ఏళ్ళలో ఇంకా జీవించి నటిస్తున్నా సరే తలకి రంగేసుకుని ఇది ఏ ప్రాతిపదిక మీద తీసుకున్నా సరే ఏం చదువు, ఎక్కడ చదివాడు? పొరపాటు సర్టిఫికేట్ కొంటే దాన్ని అవకలు గ్రహించకుండా గుడ్డొచ్చి ఏళ్ళ పని అంటే ఎఫిడవిట్లో ఇచ్చాడా? ఓకే, లేదంటే పిఠాపురంలో ఆవిడతో పోరాడలేక టెక్నికల్ ఎర్రర్ అని చెప్పి దాన్ని వదిలేయడానికి ఏమైనా విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఎండలకి బాధలకి 10 రోజుల పాటు తిరగకుండా ఇంట్లో రామకృష్ణ తడిగొడ్డ వేసుకుని పడుకోవడానికి ఏమైనా ప్రాణాలకు రచించుకున్నాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడైనా ఆస్తులు అప్పులు చెత్త చెదారంతో దిక్కుమాల ఎప్పుడు పెట్టి ఈ దరిద్రంతో టెక్నికల్ ఎర్రర్స్ తో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ నాట్ సర్టిఫికేట్ కేటగిరీలో ఏ విధంగా ఇచ్చాడో ఆ దేవుడికి తెలియదు. ఇట్లన్నిటి ప్రాతిపదిక మీద ఎలక్షన్ కమిషన్ ఈయనకి ఇస్తున్నంత కన్సిడరేషన్స్, ఫ్లెక్సిబిలిటీస్, ఇన్ని వైలేషన్స్ కూడా ఎంటర్టైన్ చేస్తుంది అంటేనే ఇట్ షుడ్ బి సంథింగ్. గాజ్ గ్లాస్ గుర్తు విషయంలో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ అప్రహెన్షన్స్. కన్సిడరేషన్స్ అన్నది కూడా చూసుకుంటే ఏది పడితే అది టేకన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అన్నట్టుగా నడుస్తుంది. ఒక వ్యవస్థని ఒక రీజనల్ పార్టీలో ప్రాంతీయ ఉప పార్టీ, ఇప్పుడు ప్రాంతీయ పార్టీ కూడా అనరు దీన్ని. వీళ్ళకే ఎంత శాసించే స్థాయిలు వ్యవస్థల దగ్గరికి ఏ ప్రాతిపదిక వస్తున్నాయో ప్రజలు గ్రహించమనండి. ఇలాంటి వాళ్ళకి అధికారం వస్తే ఎంత మిస్యూటిలైజ్ చేయడానికి పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా కార్యరూపం దాల్చడానికి రచించుకుని ఉన్నారు రణరంగాన్ని గమనించమనండి. అయితే మొదటి నుంచి కూడాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా, ఎంపీగా పోటీ చేస్తానా, ఒకవేళ బీజేపీ అధిష్టానికి ఎంపీగా పోటీ చేయమంటే మళ్ళా దీపక్ వచ్చేసి ఇక్కడికి వచ్చేస్తాడు, నేను అడ్డీలు పోతాను, నేను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తాను కామెంట్లు చేస్తూనే ఉన్నారు. అసలు ఈ దేనికి పోటీ చేయరు, రాజ్యసభ ఇచ్చేసి కేంద్ర మంత్రి పోస్ట్ కూడా ఇవ్వబోతుంది బీజేపీ అనేటువంటి కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ దీన్ని వదిలేయడానికి ఇటువంటి కామెంట్ ఇటువంటి పరిస్థితులు అంటారా? మీరు అన్నట్లుగా ఛానల్లో ఇంత పెద్ద పెద్ద ప్రశ్నలు అడగండి, కుదించి అడగండి సింపుల్ గాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ షార్ట్ కట్ మెథడ్ లోనే పార్టీకి రావడం, పార్టీ పెట్టడం, అధికారమే పరమావధి అని ప్రయత్నించడం అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ అనలాగా కనీసం ప్రయత్నించి 18 సీట్లు సాధించి పార్టీ విలీనం చేసిన తర్వాత రాజ్యసభ వచ్చింది, మినిస్టర్ వచ్చింది. ఇతనికి ఏమీ లేకుండా నాకు అమిత్ షా తెలుసు, నెక్స్ట్ ఏమో నరేంద్ర మోడీ తెలుసు అని పొగడి కబుర్లు చెప్పి కాలక్షేపం చేస్తాడు. రెండోది ఇక ఏంటంటే చిన్నపిల్లల్ని చూసి చూడు, పక్కోడు గేట్ కావాలంటే నాకు అదే కావాలన్నట్టు ఆ కాల మధ్యలో తిరిగి లోకేష్ ఒకడు, ఆయనకి ఏంటంటే ఆ నాన్న ధర్మం అని షార్ట్ కట్లు ఎమ్మెల్సీ వచ్చి మినిస్టర్ అయిపోగానే ఇలాగే ఈయన కూడా చేయొచ్చు అని ఒక భ్రమంలో బతుకుతున్నాడు. అదే భ్రమంలో ఎలక్షన్ ముందు ఏదో డిస్క్వాలిఫై అయితే మెరిట్స్ డిమెరిట్స్ కన్సిడరేషన్స్ లో ఏదైనా రాజ్యసభ బీజేపీ వాళ్ళు లేదా ఎమ్మెల్సీ తెలుగుదేశం వాళ్ళు ఇస్తారని చూస్తున్నారు. ఎమ్మెల్సీకి నాకు తెలిసి తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా 28-29 దాకా వెసులుబాటు లేదు. ఏ ప్రాతిపదిక మీద ఎంతమందికి ప్రామిసులు చేస్తున్నారో ఏమవుతున్నాయో కాలమే నిర్ణయిస్తుంది. మిగతా కొంత పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా దీని మీద చాలా డౌట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. అయితే ఈసీకి అప్లై చేస్తాం అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ చెప్తాను కదా టెక్నికల్ ఎర్రర్స్ అన్న దాంట్లో రేపు మార్నింగ్ కరెక్షన్ చేసుకోవచ్చు. ఎస్ఎస్సి నేను పలానా సంవత్సరం పాస్ అయ్యాను, అది ఎస్ఎస్ఎల్సి అని రాశాను, అది అబాలిష్ అయ్యి చాలా రోజులైంది, 1984 కన్నా ముందే అబాలిష్ అయింది అని చెప్పుకోవచ్చు ఎక్స్ప్లెనేషన్. బట్
అప్రహెన్షన్ ఏంటంటే 1971 పాస్ అయినాడు, 84 ఎలాగ ఎస్ఎస్ఎల్సి పాస్ అవుతాడు, అది కాక 2 సంవత్సరాలు తప్పిపోయాడు ఈయన, ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. అలాంటి వాడు 2 సంవత్సరాలు కలపకుండా, అప్పుడు నాకు తెలిసి సప్లిమెంటరీ లేదు కదా, 15 రోజులు ఎగ్జామ్ రాసింది, ఏ ప్రాతిపదిక మీద 2 సంవత్సరాలు ఎక్స్ట్రా చదవలసిందే. ఆ ఎక్స్ట్రా కాలం కనుక 15+1 సంవత్సరం అంటే 16 సంవత్సరాలకి ఇతను 10th క్లాస్ పాస్ అయినాడు అవుతాడు. 16 కలిపితే 1971 లెక్క చేయటండి, 1987 అయితే. రీసెంట్ గా ఆయన కొన్ని కామెంట్లు కూడా చేశారు, చంద్రబాబు గారు గీసిన గీతలేని దాటను, ఆయన ఏం చెప్తే అదే చేస్తాను అనేసి. ఇది కూడా దీంట్లో భాగమే అనుకోవచ్చు అంటారా? అన్ని భాగాలే పార్ట్ అండ్ పార్సల్స్ గా జరుగుతున్న కూటమి యొక్క విన్యాసాలు గమనిస్తే రాత్రి ఈ పాటి నుంచి ఆ పాటి నుంచి ఆయన చెప్పినా ఇష్టమే, అంతేగా అంతేగా అనుకుని ఎఫ్ టూ సినిమా చూపిస్తుంటే ప్రజలకి, ప్రజలు కూడా ఏం సినిమా చూపించాలో చూపిస్తారు మే 13. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పవన్ కళ్యాణ్ గారి అఫిడవిట్ లో రాసినటువంటి ఎడ్యుకేషన్ పాలిసీకి సంబంధించి ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం, చూస్తూనే ఉండండి మైరా మీడియా.